హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజుల వంటలు ఈరోజు వీడియోలో నేను మీకు చాలా చాలా మంచి రెసిపీ చూపించిపోతున్నానండి ఇక్కడ చూసినట్లయితే ఈ ఆకుని సరస్వతి ఆకు లేదంటే బ్రహ్మి ఆకు అని పిలుస్తూ ఉంటారండి ఈ ఆకు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది అలానే జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుందండి చిన్నపిల్లలు చాలామంది చదివిన వెంటనే మర్చిపోతూ ఉంటారు సో అలాంటి పిల్లలకి ఈ ఆకుని తీసుకొచ్చి పప్పు కానీ లేదంటే చట్నీ కానీ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా చాలా మంచిదండి సిటీలో ఉండే వాళ్ళకి చాలా తక్కువగా దొరుకుతుంది ఈ ఆకు విలేజ్లో ఉండే వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి అవైలబుల్గా దొరుకుతూ ఉంటుందండి ఒక ఆకుని పది రూపాయలు పెట్టి కొంటూ ఉంటారు సో అంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకు మీకు కనుక అవైలబుల్గా ఉన్నట్లయితే తప్పకుండా తెచ్చి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి తినిపించండి ఎవరైతే జ్ఞాపక తక్కువగా ఉండి బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది అలానే స్కిన్ డిసీజెస్ ఏదైనా ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆకు తింటే చాలా మంచిదండి ఆయుర్వేదం షాపుల్లో మనకి పొడిగా కూడా చేసి అమ్ముతూ ఉన్నారు ఇలాగా ఫ్రెష్ ఆకు దొరకనట్లయితే మీరు ఆయుర్వేదం షాపుల్లో దొరికే పౌడర్ని తెచ్చుకొని కూడా రెగ్యులర్గా మీరు తీసుకోవచ్చండి వీక్లీ టూ టైమ్స్ తీసుకున్నట్లయితే మెమరీలో చాలా మార్పు వస్తుందండి చాలా బాగా మెమరీ పెరుగుతుంది ఈరోజు వీడియోలో నేను మీకు ఈ ఆకుతోటి చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఈ చట్నీ రైస్ కాంబినేషన్కి దోశకి ఇడ్లీకి చపాతీస్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ ఆకు ఎక్కడ దొరికినా తప్పకుండా తీసుకొచ్చుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక ప్యాన్ తీసుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారానికి సరిపడా మీరు వేసుకోండి ఇక్కడ నేనైతే ఇరవై పచ్చిమిరపకాయలు అలానే ఏడు నుంచి ఎనిమిది మిరపకాయలు తీసుకున్నానండి అవి సగం ఇవి సగం కూడా మీరు వేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు సాంబార్ ఆనియన్స్ని తీసుకోవాలండి సాంబార్ ఆనియన్స్ తీసుకోవడం వల్ల శరీరానికి వేడి చేసినట్లయితే వేడిని బాగా తగ్గిచ్చేస్తుంది ఒకవేళ మీకు ఈ ఆనియన్స్ అవైలబుల్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ కూడా ఒకటి అండి ఆ తర్వాత రెండు వెల్లుల్లిపాయలని ఓల్చుకొని వెల్లుల్లి రెబ్బల్ని మాత్రం వేసుకోవాలి రెండు క్యారెట్ని తీసుకొని సన్నగా తరుక్కొని కూడా ముక్కలు వేసుకోవాలండి ఇవి కొంచెంగా వేగిన తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత రెండు టమాటాలను కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ టమాటాలు కొంచెంగా మగ్గి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇక్కడ నేను ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి మనము ఇక్కడ నేను ఒక బంచ్ వరకు సరస్వతి ఆకుని తీసుకున్నానండి ఆకుని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆకుని వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఈ ఆకుతో పాటు కొంచెంగా ఒక పావు కప్పు వరకు కరివేపాకుని తీసుకుందండి ఫ్లేవర్ బాగుంటుంది అలానే జుట్టుకు కూడా చాలా మంచిది అని చెప్పేసి నేను ఇక్కడ కరివేపాకు తీసుకోవడం జరిగింది మీకు ఒకవేళ ఇష్టం లేదనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవేమీ అవసరం లేదు మాకు ఆకులో ఉన్న పోషకాలు అలానే కావాలి అనుకుంటే మీరు ఈ కరివే పాక్ని అలానే కొత్తిమీర పుదీనాని కూడా స్కిప్ చేసుకోవచ్చు ఈ ఆకు మనకి మనం రెగ్యులర్గా గోంగూరని ఏ విధంగా అయితే పచ్చడి చేసుకోవడం కోసం ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని సరిపోతుందండి ఇక్కడ మనకి ఫ్రై చేసిన వెంటనే ఆకులు క్రిస్పీగా వస్తాయండి అలా క్రిస్పీగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకుల్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెంగా కలర్ చేంజ్ అయ్యి చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ సరిపోతుందండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకొని అలానే చల్లారిన తర్వాత ఆకులు కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక బంచ్ ఆకులు తీసుకున్నాను దానికి సరిపడా ఒక లెమన్ సైజ్ అంతా చిన్న సైజు లెమన్ సైజు చింతపండుని ముందుగానే కొంచెంగా వాటర్ పోసుకొని నానబెట్టుకున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందామండి ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు వాటరే యాడ్ చేయలేదు జస్ట్ చింతపండులో ఉన్న వాటర్ మాత్రమే అది కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి రెండు టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు యాడ్ చేసుకొని టూ టీ స్పూన్స్ శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత మూడు ఎండిమిరపకాయలు తుంచి వేసుకొని కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచెంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న చట్నీని ఈ ఆయిల్లో వేసుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసుకోవడం వలన మనము ఏడు నుంచి పది రోజుల వరకు ఈ చట్నీని చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి తడి తగలకుండా ఉన్నట్లయితే పది రోజులు చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్